ములుగు జిల్లా కొడిసెలకుంట గ్రామ సర్పంచ్ బానోత్ మంజుల యాకబ్లతో మా సూపర్ టీవీ వరంగల్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ములుగు జిల్లా ములుగు మండలం కుడిసెలకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని చంద్రతండా వద్ద మనం ఉన్నాము. ఈ గ్రామంలో ఈజీఎస్ పనుల్లో భాగంగా చేపట్టినటువంటి అంటే 100% పూర్తి చేసినటువంటి వైకుంఠధామం వద్ద మనం ఉన్నాము. ఈ నిర్మాణానికి ప్రభుత్వ నిధులతో సర్పంచ్ గారు ఏ విధంగా అభివృద్ధి చేశారని మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. కది కొడిసెలగుంట గ్రామ పంచాయతీ నుంచి ఇప్పుడు 10 లక్షలు నిర్మాణం చేసి వచ్చింది. గ్రామం మేము పూర్తి చేసాము. అంటే భూములు అవన్నీ కట్టినాం. మాకు ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటి మేము పూర్తి చేసినాం. నిధులతోని ఈ మన వైకుంఠధామం పూర్తి చేశారు కదా, దీని వెనుక మీరు పడ్డ శ్రమ కానీ అధికారుల సహకారం కానీ ఏ విధంగా ఉన్నది? బాణద్ మంజుల యాకు కొడిసెలగుంట గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్. ఎందుకంటే ఇప్పుడు మా కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన సహకారం మేరకు మేము టింటూరియా కానీ 4 రూములు టర్నింగ్ పాయింట్లు ఆర్చి మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. 10 లక్షల వరకు అది మాకు హార్ట్ఫుల్గా మంచి మాకు సహకరించారు. ప్రతి ఒక్క ఆఫీసర్ మాకు చేసిండు, వాళ్ళ సాయంతో మేము అన్నీ చేసుకున్నాం. అట్టే అలాగే పార్కు కానీ ఇప్పుడు మనం రంపింగ్ యార్డ్ కానీ సెగ్రిగేషన్ షెడ్ కానీ ఇప్పుడు ఊళ్ళే రోడ్లు కానీ మట్టి రోడ్లు కానీ గల్లీ రోడ్లు అన్నీ మొత్తం మేము కంప్లీట్ చేయడం జరిగింది. మేము అది కోరుతున్నాం మంచి అధికారులు రాజకీయ నాయకులు ఎప్పుడు ఉంటామని చెప్పి కోరుకుంటూ ఉంటాయి. కొడిసెలకుంట గ్రామ పంచాయతీ పరిధిలో డంపింగ్ యార్డ్ పూర్తి చేసుకున్నారని మనకు తెలిసింది. దాని నిర్మాణానికి మీరు ఏ విధంగా కృషి చేశారు చెప్పండి. 2 లక్షల 50 వేలు కొడిసెలకుంట గ్రామ పంచాయతీ నుంచి మేము 2 లక్షల 50 వేలకు డంపింగ్ యార్డ్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త ట్రాక్టర్ గ్రామ పంచాయతీని సిబ్బందితోని మేము తెచ్చుకొని ఇక్కడ తడి చెత్త పొడి చెత్త చేసుకుంటాం. చేసి నుంచి ఇది చేసుకున్నాం. ట్రాక్టర్ సెగ్రిగేషన్ ఇది అంటే వైకుంఠ పూర్తి అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు సెగ్రిగేషన్ షెడ్ 2 లక్షల 50 వేలు తోటి మాకు గ్రామంలో తడి చెత్త పొడి చెత్త ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది నుండి ఇక్కడ తీసుకొచ్చి వేసినాక మళ్ళా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ఎరువు తయారు చేయడం జరిగింది. ఇక్కడ ప్లాస్టిక్ కానీ ఏదైనా కానీ ఊళ్ళో పరిశుభ్ర పనులు బాగున్నాయి. మొత్తం చేసుకుంటున్నాం మేము. అంతగా ల్యాటర్ కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ 100% పూర్తయింది. కొడిసెలకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లె పార్కు వనం దగ్గర మనం ఉన్నాం. ఈ పార్కుకు కేటాయించిన స్థలం ఎంత, ఇక్కడ నాటిన మొక్కలు ఏంటనేది ఒకసారి మనం సర్పంచ్ గారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి. నమస్తే. ఈ 25 గుంటలు ఈ స్థలము పల్లె పార్కు 25 గుంటలు ఈ మొక్కలు 2000 ఏమేమి మొక్కలు అంటే పూల మొక్కలు ఈ పళ్ళ మొక్కలు మన షో చెట్లు ఇవి నాటినాం. ఇంకా నాటాలి చుట్టూ ఇంకా కొన్ని పూర్తి కావాలి. ఇప్పుడు అలాగే వైకుంఠధామం పూర్తి అయింది. ఇప్పుడు మనకు సెగ్రిగేషన్ షెడ్ డంపింగ్ యార్డ్ మళ్ళీ అదేవిధంగా మనకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మాకు ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వ ల్యాండ్లో 20 గుంటల భూమి ఇక్కడ కేటాయించి పల్లె ప్రకృతి వనం మాకు సిద్ధంగా మేము రెడీ చేసి పెట్టాము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇలా 2000 మొక్కలు ప్లస్ ఫిన్సింగ్ ఇప్పుడు అన్ని మొత్తం లొకేషన్ మాకు గ్రామ అభివృద్ధి కొరకు మేము కష్టపడుకుంటా. మాకు ప్రభుత్వం ఇచ్చిన
ఆశాల మేరకు మేము చేస్తూనే ఉన్నాం. ఇంకా చేసేవి ఉన్నాయి కొన్ని, అవి చేస్తూనే ఉంటాం. ఇంకా ఆడ తెలియడం లేదు గౌరవంగా. అలాగే ఇప్పుడు మన గవర్నమెంట్ కట్టించిన దానికి ఇప్పుడు పల్లె ప్రకృతి వనం కొరకు ప్రతి ప్రజలకు అందరికీ అందుబాటులో ఇక్కడ వాకింగ్ కొరకు కానీ విశ్రాంతి తీసుకోవడానికి కానీ మంచి మంచి వాతావరణం మంచి గాలి తీసుకోవడానికి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి మనం ఇచ్చిన గవర్నమెంట్ ప్రకారం మేము చేస్తున్నాం. త్రాగునీరు కావచ్చు, వీధి లైట్ల ఏర్పాటు కావచ్చు, పారిశుద్ధ పనులు ఏ విధంగా సాగుతున్నాయని మాకు సర్వేరించండి. పరిశుద్ధం బాగా చేస్తున్నాం, గ్రామ అభివృద్ధి బాగా చేస్తున్నాం, వీధి లైట్లు పిడిచేసి పారిశుద్ధం పనులు సాగుతున్నాయి. వైకుంఠ ధామం 2.5 లక్షలతో డంపింగ్ యార్డు, 25 గుంటల ప్రభుత్వ భూమిలో పల్లె పార్కు పనులతో పాటు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులతోని మేము హరితహారం కావచ్చు, మిషన్ పరిగెత్తు త్రాగునీరు కావచ్చు, వీధి లైట్ ఏర్పాటు కావచ్చు, గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు కావచ్చు, ఈ రకంగా పనులన్నీ ప్రభుత్వం ఇచ్చే అభివృద్ధి పనులకు గ్రామ అభివృద్ధిలో భాగంగా ప్రతి పని అంటే 100% పూర్తి చేసి గ్రామ అభివృద్ధికి పాటుపడతామని వారు మనకు తెలియడం జరిగింది. కెమెరామ్యాన్ రవితో సూపర్ టీవీ వరంగల్ ఆశీవో వదిలేసారు. థ్యాంక్ యూ.